అలాగే చాలామంది పవన్ కళ్యాణ్ తిడితేనే సెలబ్రిటీలు అవుతారు. మొన్న కత్తి మహేష్, నిన్న శ్రీరెడ్డి, ఇంకా రేపు ఎవరో ఇలాగ ఎవరైనా ఏమైనా అంటే ఈసారి తాట తీస్తామని జనసేన కార్యకర్త దేవి గ్రంథం గారు అన్నారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? ఒకటండి, పవన్ కళ్యాణ్ ఎవరండి ఇంతకి? ఈజ్ అ హీరో. అతను కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎవరు ఆ ఫ్యాన్ ఫాలోయింగ్? కనీసం ఓటు హక్కు కూడా లేని ఫ్యాన్ ఫాలోయింగ్. వాళ్ళు జనాల్ని పాపులర్ చేస్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ తిరిగితే ఎవరో పాపులర్ అవ్వరండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసే గోర వలన పాపులర్ అవుతున్నాం లిటరల్గా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను ఒక మాట అన్నాను, ఏది రాజకీయ పరంగా ఒక మాట అన్నాను. దానికి పవన్ కళ్యాణ్ పార్టీ తరఫు నుంచి ఒక రిజాయిండర్ వచ్చిందంటే సరిపోయినది కదా. ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గోల చేసి నన్ను టార్చర్ పెట్టి నా చేత పదే పదే మాట్లాడించి, ఒకటి పవన్ కళ్యాణ్ని దేవుడి స్థాయి నుంచి మనిషి స్థాయికి దింపారు, నన్ను ఒక సామాన్యుడి నుంచి పవన్ కళ్యాణ్ స్థాయికి లేపారు. అది ఎవడి బాధ్యత? ఇప్పుడు రెండో రోజో మూడో రోజో పవన్ కళ్యాణ్ ఒక మాట అని ఆ మహేష్ కత్తిని పట్టించుకోవద్దనిలే అదేదో మాట్లాడుతుంటాడు అనేసి ఉండుంటే అయిపోయింది కదా. పవన్ కళ్యాణ్ అనకుండా తప్పు చేశాడు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటూ తప్పు చేస్తున్నారు ఈ రోజుకి. ఇప్పుడు మీకు ఎంతెందుకు, ఇప్పుడు మీరు నా ఇంటర్వ్యూ పెడతారు, కింద చూసుకుంటే పచ్చి బూతులు తిడుతూ ఉంటారు వాళ్ళందరూ. నేను ఏదో సినిమాకి రివ్యూ ఇస్తే కూడా అక్కడ పచ్చి బూతులు తిడుతూ ఉంటారు. ఎవరు గొప్ప చేస్తున్నారు ఎవరిని? పవన్ కళ్యాణ్ తిడితే ఎవడో గొప్ప అవడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసే గోల వలన గొప్ప వాళ్ళు అవుతున్నాం మేము అందరం. అంటే మాకు పొలిటికల్ ఒపీనియన్ ఉండొచ్చండి, పవన్ కళ్యాణ్తో పోటీ పడాలని ఎవడో అనుకోవట్లా, కానీ పవన్ కళ్యాణ్తో పోటీగా మమ్మల్ని తయారు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి నేను చెప్పేది ఒకటే, మీరే పవన్ కళ్యాణ్ నాశనానికి మొదటి మెట్టేస్తున్నారు. మీరే మాలాంటి వాళ్ళని పెద్దగా చేసి పవన్ కళ్యాణ్తో పోటీకి నిలబెడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కు నేను సమానమే. థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు బుద్ధుంటే నోరు మూసుకుని వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటూ జనసేన పార్టీలో నెక్స్ట్ ఓట్లు ఎవరికేస్తాము, ఓట్లు ఎంతమందిని తీసుకొస్తాము అని వాళ్ళు పని చేసుకుంటారు. అంతే తప్ప నాలంటి వాళ్ళని పట్టించుకుంటూ పచ్చి బూతులు తిరుగుతూ తిరుక్కోరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Please subscribe to Wi-Fi TV.